తో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కార్యచరణకు పదును పెట్టారు. ఎక్కడికి అక్కడ సమస్యలపై ఆందోళనకు దిగుతున్నారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి ఇల్లాకాలో తాగునీరు అందడం లేదన్న అంశంపై ఉద్యమించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ ముందు బైఠాయించారు. తాగునీరు అందడం లేదని ప్రశ్నించారు. రహదారులు అధ్వానంగా మారాయని ఆరోపించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ పేరుతో రోడ్లని తవ్వేశారని విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను ఇబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. సర్వర్తమే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెచ్చుకుంటే మన సమస్యలను మనమే సత్వరం పరిష్కరించుకోవచ్చు. దానివల్ల 60 ఏళ్ల కలను సాకారం చేసుకుని తెలంగాణ సాధించుకున్న 8 ఏళ్ల కాలంలో తెలంగాణ పేరుతో గద్దెలెక్కిన పాలకులు కనీస అవసరాలను కూడా తీర్చలేకుండా ఈరోజు నిరుపేదస్తుడికి కావాల్సింది తాగునీరు, రవాణా సదుపాయం, ఉండడానికి ఇల్లు. ఈ రవాణా సదుపాయం గంగలో కలిసింది. తాగునీరు గతంలో వచ్చే తాగునీటిని మిషన్ భగీరథ పేరుతోటి ఏదో చేప దూపకేడ్చడం సముద్రాన సముద్ర తలాపన పెట్టుకొని చేప దూపకేడ్చిన తండగా పాకాల చెరువు సమీపంలో రిజర్వాయర్ ఉండి నర్సంపేట పట్టణానికి కూతవేడు దూరంలో రిజర్వాయర్ ఉండి పంపింగ్ జరుపుకుంటూ నీళ్లు ట్యాంక్లకు వాటర్ వచ్చుకుంటూ జరిగే పంపింగ్ బ్రేక్ చేసి ఈరోజు మిషన్ భగీరథ పేరుతోటి 7.5 కాలంగా రోడ్లను మొత్తం ధ్వంసం చేసుకుంటూ ఉన్న పాత పైప్ లైన్లను ధ్వంసం చేసుకుంటూ కనీసం వచ్చే వాటర్ కూడా రాకుండా మిషన్ భగీరథ వాటర్ దేవుడెరుగు కనీసం వచ్చే వాటర్ కూడా రాకుండా ఈరోజు అధ్వానమైన పరిస్థితి నర్సంపేట పట్టణంలో మేరకపోయినది ఇదేమిటని ప్రశ్నిస్తే కనీసం దాని మీద స్పందించిన నాదుడు లేడు. పైపులతో పాటు రోడ్లు కూడా మొత్తం పూర్తిగా అధ్వానంగా తయారైనాయి. నడవడానికి కూడా వీలు లేకుండా ఈరోజు మున్సిపల్ ఆఫీస్కు ఎదురుగానే పక్క గల్లి ఉంటుంది. ఎదురు గల్లి మనం కనుక పోయితే మీరు వెళ్తే చూస్తే కనీసం రోడ్డుతో పాటు డ్రైనేజీలు మొత్తం ధ్వంసం చేశారు. తెచ్చుకుంటే మన సమస్యలను మనమే సత్వరం పరిష్కరించుకో